ఒకసారి పాపన్న ఒక దూర గ్రామానికి బయలుదేరాడు. ఆ గ్రామానికి కరణంగా ఉండే శేషయ్య గారింట మర్నాడు ఏదో అక్కర. దానికి రావాల్సిందిగా కరణం శేషయ్య 2 రోజుల క్రితమే పాపన్నకు కబురు చేశాడు. అందుచేత కాస్త పొద్దువాలగానే పాపన్న తన ఇంటి నుంచి బయలుదేరాడు. కరణం శేషయ్య గారి ఊరు ఇంకా కొంత దూరం ఉందనగా పాపన్నకు ఒక దృశ్యం కనపడింది. ఒక నల్ల ఆవు దూకుతూ పరిగెత్తుకొని పాపన్నకేసి వస్తున్నది. దాని పల్పు పట్టుకొని ఒక మనిషి వస్తున్నాడు. ఆవును ఆపటానికి వాడు చేసే ప్రయత్నం ఏమీ పనికి రావటం లేదు. ఆవు వాణ్ణి ఈడ్చుకుంటూ వస్తున్నది. ముళ్ళు రాళ్ళు తగిలి వాడు బాగా గాయపడినట్టు కనిపిస్తున్నాడు. అయినా వాడు మొండికేసి పలుపు తాడు మాత్రం వదల్లేదు. వాడు పాపన్నను చూసి, "బాబు, ఆవుని కాస్త మళ్ళేయండి" అన్నాడు. పాపన్న ఆవుకు ఎదురుగా వెళ్ళి చేతులెత్తి ఆడిస్తూ, "హే హే" అన్నాడు. అంత ఉద్రేకంలో ఉన్న ఆవు పాపన్న గొంతు విని నిలిచిపోయింది. అది అకస్మాత్తుగా ఆగటంతో దాని మెడతాడు పట్టుకున్న మనిషి నేలపైన పడిపోయాడు. పాపన్న ఆ తాడును తీసుకొని సమీపంలో ఉండే చెట్టుకు కట్టి ఆ మనిషిని లేపి కూర్చోబెట్టి, "బాగా దెబ్బలు తగిలాయే, ఏం చేశావు? ఆవు ఎందుకిలా పరిగెత్తింది?" అని అడిగాడు. "ఎందుకు పరిగెత్తిందంటే ఏం చెప్పను, కొవ్వెక్కి పరిగెత్తింది. మొన్ననే బోలెడంత డబ్బు పోసి కొన్నాను. కొన్నప్పటి నుంచి మొండితనం చేస్తూ మొరాయిస్తూనే ఉంది. ఇవాళే కాస్త మేపుదామని ఇలా బయటికి తెచ్చాను. దెయ్యం పట్టినట్టు పరుగులంకించుకుంది" అన్నాడు ఆ మనిషి. ఆ మనిషి లేచి, "నా కర్ర కూడా ఎక్కడో పడిపోయింది. ఇవాళ దీని ప్రాణాలు తీసి తీర్తాను. ఇంత పొగరా" అంటూ చెట్టు కొమ్మ విరిచి ఆవును కొట్టబోయాడు. ఆవు కళ్ళు పెద్దవి చేసి బుసకొడుతూ ఆ మనిషిని కొమ్ములతో కుమ్మబోయింది. పాపన్న దాని ముఖం నిమిరాడు. ఆవు ఉద్రేకం దిగిపోయింది. "ఆ కర్ర అవతల పారేయి. ఇటువంటి పనులు చేసే దానికి ఆగ్రహం తెప్పించి ఉంటావు. అది పొట్లగొడ్డైతే నన్ను పొడవదేం? పశువుల్ని ఎంత ప్రేమగా చూసుకోవాలి" అన్నాడు పాపన్న. "అదంతా నాకు తెలుసు. కానీ ఇప్పుడేం చేసేట్టు? నన్ను నేల మీద ఈడ్చి హూనం చేసేసింది. ఆ కొండమలుపు అవతల ఉంది మా గ్రామం. నేనే నడవలేనే. ఇది మంచిగా నా వెంట వచ్చేటట్టు చేయగలనా? ఎవరు సహాయం వస్తారబ్బా?" అంటూ ఆ మనిషి దిక్కులు చూశాడు. "సహాయం కావాలంటే నేను వస్తాను, పద" అంటూ ఆవుతాడు చేతబట్టుకొని ఆ మనిషి వెంట అతడి గ్రామానికి బయలుదేరాడు పాపన్న. దారిలో ఆ మనిషి, "మీరెవరు? మీదేవూరు?" అని అడిగాడు. పాపన్న తన ఊరు పేరు చెప్పి, "రేపు కరణం శేషయ్య గారింట అక్కర, దానికోసం బయలుదేరి వస్తున్నా" అన్నాడు. పాపన్న ఆ మనిషి ఇంటిదాకా పోయి దొడ్లో ఆవును కట్టేసి దానికి మేత నీరు పెట్టించి చీకటి పడే వేళకు కరణం శేషయ్య గారిల్లు చేరాడు. కరణం శేషయ్య పాపన్నను కుశల ప్రశ్నలు వేశాక, "చూడు పాపన్న, నేను 2 ఏళ్ల క్రితం నీ దగ్గర కొన్న ఆవుకు ఇవాళ అకస్మాత్తుగా ఏదో రోగం పుట్టుకొచ్చిందని మా కమతగాడు అన్నాడు. పొద్దున కూడా నిక్షేపం లాగుంది. ఈ పూట ఏం ముంచుకొచ్చిందో, నడవలేకుండా ఉన్నదట. 4 మనుషులను పంపించాను ఆవును మోసుకురమ్మని" అన్నాడు. ఈ మాటలు విని పాపన్న చాలా బాధపడ్డాడు. ఇంతలోనే మనుషులు ఆవును తెచ్చి ఇంటి ముందు ఆవరణలో ఒక పక్కగా పడుకోబెట్టారు. పశువుల వైద్యుడి కోసం మనిషి వెళ్ళాడు. పశువుల వైద్యుడు వచ్చి ఆవును చూసి, "ఇది 2-3 రోజుల క్రితం ఈనినట్టు కనపడుతుంది. పెద్ద రోగమేమీ లేదు. వైద్యం చేస్తే నయమవుతుంది" అన్నాడు. కరణం శేషయ్య ఆశ్చర్యపడి, 2-3 రోజుల క్రితం ఈనటమేమిటి? మా ఆవుకు 2 నెలల దూడ ఉంటేను" అంటూ దగ్గరకు వచ్చి
ఆవును పరీక్షగా చూసి ఆశ్చర్యపడుతూ, ఇది మా ఆవు కాదు అన్నాడు. ఆ మాట నిజమే, దూడ కూడా దాని దగ్గరికి పోలేదు. అయితే కరణం శేషయ్య గారి నల్లావు ఏమైనట్టు? పాపన్నకు వెంటనే సందేహం కలిగింది. తాను అడ్డగించి ఆపి ఆ మనిషి ఇంట కట్టి వచ్చిన నల్లావు కరణం శేషయ్య గారిదై ఉంటుందా? ఆ ఆవును 2 రోజుల క్రితమే కొన్నట్టు ఆ మనిషి చెప్పాడే. ఎవరిని గురించి తొందరపడి చెడ్డగా ఆలోచించే స్వభావం పాపన్నకు లేదు. మరొకసారి ఆ మనిషి ఇంటికి వెళ్ళి సరిగ్గా ఆరా తీసి నిజం తెలుసుకున్న దాకా అతను కరణం శేషయ్యతో ఏమీ అనదల్చలేదు. శేషయ్య మటుకు కమతగాణ్ణి పిలిచి, ఇది మన ఆవు కాదురా, మన ఆవు మారిపోయింది, రేపు విచారించు, దాన్ని ఇంకెవరి ఇంటికి తోలావో పొరపాటున అన్నాడు. కమతగాడి ప్రయత్నం ఏమీ అవసరం లేకుండానే జాము పొద్దెక్కేసరికల్లా శేషయ్య గారి ఆవు దానంతటా అదే పరిగెత్తుకుంటూ వచ్చి తన దూడ దగ్గర నిలబడి దానికి పాలిచ్చింది. పాపన్నతో సహా అందరూ పరమానందం చెందారు. సంగతి తేలిపోయింది. ఎవడో దుర్మార్గుడు జబ్బు పడిన తన నల్లావును మనమందలోకి చల్లగా తోలి మన ఆవును తోలుకుపోయి ఉంటాడు. ఈ రోగిష్టి ఆవుకు చికిత్స కూడా దేనికి, చావని అన్నాడు కరణం శేషయ్య గారు కసిగా. దొంగను శిక్షించాలి గాని ఆవునెందుకు చావనివ్వటం? చికిత్స చేయించండి, దొంగ దొరక్కపోతే మనకు మరొక ఆవు దక్కుతుంది కదా అన్నాడు పాపన్న. కరణం గారు ఆ మాటతో కాస్త శాంతించాడు. పాపన్న ఇప్పుడే వస్తానని చెప్పి కొండ మలుపులో ఉన్న గ్రామానికి వెళ్ళి ఆవు దొంగను చూశాడు. ఆ మనిషి మరికొన్ని కొత్త గాయాలతో మంచాన పడి ఉన్నాడు. ఆ ఉదయమే కరణం గారి ఆవు కట్టుతాడు తెంచుకొని అడ్డం వచ్చిన దొంగను డొక్కలో కుమ్మి మరీ వెళ్ళిపోయింది. అది ఆవు కాదండి, నా పాలిటి మృత్యుదేవత అన్నాడు దొంగ, పళ్ళు కొరికి పెద్దగా మూలుగుతూ. మృత్యువును కోరి తెచ్చుకున్నావు, కరణం శేషయ్య గారి దగ్గరేనా దాన్ని కొన్నావు అని పాపన్న అడిగాడు. అయ్య బాబో, అది కరణం శేషయ్య గారి ఆవా అన్నాడు దొంగ, తన దొంగతనం బయట పెట్టుకుంటూ. కరణం గారు చాలా నిక్కచ్చి మనిషి. తన ఆవును ఎవరైనా దొంగతనం చేసినట్టు తెలిస్తే బతకనివ్వడు. ఆ సంగతి దొంగకు తెలుసు. అతను పాపన్నను బతిమాలుతూ, బాబు నేను ఆ ఆవును దొంగిలించినట్టు కరణం గారికి తెలియనివ్వకండి, చేసిన పనికి శిక్ష బాగానే అయ్యింది అంటూ తాను చేసిన పని పాపన్నకు చెప్పేశాడు. దొంగకున్న నల్ల ఆవు ఈనింది. అది ఆహారము నీరు ముట్టక పడుకొని ఉండటం చూసి అది బతకదని భయపడ్డాడు. పాలు లేక దూడ కాస్త చచ్చింది. కొండ ప్రాంతానికి పశువుల మందలు మేత కోసం వస్తాయి. దొంగ తెల్లారక ముందే లేచి బలవంతాన తన ఆవును నడిపించుకుంటూ మేత స్థలానికి తీసుకుపోయి వదల చాటున పడుకోబెట్టాడు. జాము పొద్దెక్కేసరికి ఆవుల మందలు మేతకు వచ్చాయి. కమతగాళ్ళు ఎండవేళ ఏ చెట్టు నీడను కునుకుతున్న సమయంలో దొంగ తన ఆవు లాంటి దాన్నే ఒక దాన్ని ఏరుకొని దాన్ని దువ్వి మాలిమి చేసుకుంటూ మెడకు తాడు తగిలించి తీసుకుపోసాగాడు. తన ఇంటికేసి పోవటం లేదని తెలియగానే ఆవు మొరాయించి తన ఇంటి దారి పట్టి పరిగెత్తసాగింది. ఆ సమయంలోనే పాపన్న ఎదురు వచ్చి దొంగకు సహాయపడి ఆవును దొంగ ఇంటికి చేర్చాడు. పాపన్న దొంగకు మరొక రూపంలో కూడా సహాయం చెయ్య నిశ్చయించాడు. అతను కరణం శేషయ్య ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి దొంగ చాలా శిక్ష అనుభవించాడని, అతన్ని మరి శిక్షించవద్దని అన్నాడు. పాపన్న మాట తీసేయలేక కరణం గారు సరేనన్నారు. త్వరలోనే దొంగ ఆవుకు రోగం నయమైంది. దొంగ వచ్చి దాన్ని తన ఇంటికి తోలుకుపోయాడు.